మన రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే దళితులు మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు కూడా ఎక్కువైపోతున్నాయని నేను అభిప్రాయపడుతున్నా ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రత్యేక ప్యాకేజీ ప్యాకేజీ మాట్లాడనోళ్ళు కనపడరు ప్రత్యేక హోదా మాట్లాడనోళ్ళు కనపడరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టనోళ్ళు కనపడరు 25 స్థానాలు వస్తే మేము సాధిస్తామని చెప్పినోళ్ళు కనపడరు ఆఖరికి పాసిపోయిన లొడ్డు అన్నటువంటి కనపడరు దళితులు మహిళల మీద ఈ రకమైనటువంటి అందరూ ఒకరి మీద ఒకరు పోటీపడి నరేంద్ర మోడీ అని అంటున్నారు వీళ్ళందరూ కలిసి మన రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ఎక్కడ మన దళితుల యొక్క ప్రయోజనాలు ఎక్కడ మన మహిళల యొక్క ప్రయోజనాలు ఎక్కడ నిలబడతాయి అనేటువంటిది పాయింట్ ఈ రోజు ప్రత్యేక హోదాన అడిగాడు ఉన్నాడా మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ప్యాకేజీ గురించి ఎన్ని ఉపన్యాసాలు నడిచిని పాసిపోయిన లడ్డు గురించి మాట్లాడనోళ్ళు ఏమయ్యారు ప్యాకేజీ గురించి మాట్లాడనోళ్ళు ఏమయ్యారు హోదా గురించి మాట్లాడనోళ్ళు ఏమయ్యారు అనేటువంటిది ఈరోజు మీరందరూ ఆలోచించాలని మనం చేస్తున్నా ఇది రాజకీయాలకి స్పష్టంగా రాష్ట్రంలో ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది अंदर एकोन्मुख कटकोनीस व्यवस्थ ने कापड़े कार्यक्रम की पूनको दाखिल व्यतिरेक वीलू पार्टी आ पार्टी पार्टी आ पार्टी एक्के आ रक कार्यक्रम जो दलित रक्षण उ मन राष्ट्र महिला रक्षण उ मन राष्ट्र राजकीय राजकीय पार्टी वैंड अपनी ना दलित उद्यम का महिला उद्यम इला बति बट कमस्य अंकने वामपक्ष दलित समस्या तीव्रीकोनी कृषि चेल्सा अवसर एतना उमपक्ष तप इंकर नम्मको कोई को दिगरावाले वामपक्ष तप मेरे मार्ग लेदान मनोजेस्तर अंटे नैन वरल रामय्य गार सहकार उद्दन का आनंद बाबू गार सहकार उद्दन का विनायक सहकार उद्दन का राजकीय वेप मलकूदी ना पाइंट इबंधी अंदर उबी तीयकूद अंकने नीकड़ना एवर एला इट अट मलचे दसम दी प्रयत्न दी न्याय जरगो दलित समस्या ने गम्मत दलित दौर्जन्य जो दाद यह रौंड टेबल सवेशा के रामकृष्ण चोरव सतोष आये अभिनंदी कार्यक्रम एमटे प्रसाद गार इंका किशोर इंका चाल मंदिर మిత్రులు వామపక్షాల ప్రతినిధులు ఉన్నారు అందరూ కలిసి ఉమ్మడిగా ఆలోచించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించాలి ఇక్కడ స్పష్టంగా ఉండాల్సినటువంటిది ఏంటంటే రెండో మూడో డిమాండ్స్ ఎవాలు కావాల డిమాండ్ ఏంటి ఇమిడియట్ గా నా డిమాండ్ ఈ రోజు నేను ఈ సభ ముందు పెట్టేటువంటి డిమాండ్ ముఖ్యమంత్రి వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ అండ్ కమిటీ ఈ సమావేశం వెంటనే సమీక్ష సమావేశం జరపరా అన్ని రాజకీయ పార్టీలు పిలిచి దళితులు గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు మహిళల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇదిగో నేను తీసుకుంటున్న చర్యలు ఇవి అని చెప్పి ముఖ్యమంత్రి అందరికి చెప్పాలా అందరి అభిప్రాయం తీసుకోవాలా అందరి అభిప్రాయం ప్రకారం ఈ తగిన చర్యలు చేపట్టి దళితుల మీద మహిళల మీద జరుగుతున్న గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్య కాండని అదుపుదేసేదానికి జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఏ రికమెండేషన్స్ అయితే చేసినయో వాటన్నిటిని అమలు జరిపేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ మీద ఏకోన్మకంగా అందరం కలిసి పని చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో మిత్రులు కొంతమంది వచ్చి నాతో మాట్లాడారు ఇదిగో ఈ దళిత సమస్య మీద ఎలా చేద్దాం ఏమిటనేటి నేను చెప్పాను వాళ్ళకి
दलित दलित संघा वील समीकाल दलित संघ लेकिन यह उद्यम मुंपा वाम पक्ष उड़ाना इतर राजकीय पक्ष सहकार दलित संघल इग्नोर चेयर वील्ले दलित संघ मन अंदर कल चार्टर आफ् डिमांड्स रूपंदी इंत माधवराव गारी नायकत्व हैदराबाद कोऑर्डिनेशन कमिटी एर्पड़ी जस्टिस पुणे कमीशन एर्पड़े दाखिल वील्गा एलांट उद्यम नो अला कार्यक्रम इप्ड रूपंदे ना प्रतिपादन सभा मुझे अला कार्यक्रम की मेरंदर पूनकोने की मुंकोस्तार मनोजेस्तूरों विचित्र पैस्थित आंध्र तेलुगु आंध्र प्रदेश राष्ट्रम एर्पड़ राष्ट्रम अन्नी विवाद राजधानी विवाद दलित समस्या विवाद महिला रक्षण विवाद अन्नी विवाद केन्द्र प्रभुत्म प्रत्येक विभजन हामील अमल जरपते अभिभोग अड़गे नाजु कोई चला भयानक वातावरण राष्ट्रीय एर्पड़ता दी छेदन कोसम मन पूनि मनोजेस्तू नवकाश नमस्कार सर नमस्कार।